నమస్కారం అండి, బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నాగుల చవితి సందర్భంగా మా ఇంట్లో నాగుల చవితి పూజ ఎలా చేసుకున్నామో అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే చలివిడి చిమ్మిలి ఎలా చేయాలి అనేది మా అత్తగారు నాకు నేర్పిస్తున్నారు. అలాగే మీరు కూడా చూసి నేర్చుకోండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం, రండి. చలివిడికి పిండి ఆడానండి, ఇదిగోనండి. ఒక గంట ముందు నానబెట్టుకోవాలి, అంతకంట అక్కర్లేదు. మనం గంట ముందు నానిన బియ్యాన్ని ఆడుతున్నాం, అంటే గంట ముందు బియ్యం నానబెట్టి ఆ తడి బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం ఆడుకుంటే మిక్సీ పట్టుకుంటే ఇలా పౌడర్ వస్తుంది. ఇలా జల్లించుకోవాలండి. మనం ఈ నూక ఇలాగా తీసేసుకుని ఒక పళ్ళెంలోకి ఇది పూజ చేసుకుని కూడా వాడుకోవాలండి. మనం నాగుల చవితికి పుట్ట మీద వేయాలి ఈ నూక. మంత్రం చెప్పుకుని మనం ఒక వేయాలండి. ఇది చనివిడి చేస్తాను ఇప్పుడు. ఇదిగోండి పిండి ఆడేసి, ఇదిగోండి యాలకులు వేస్తున్నాను చనివిట్లోకి. యాలకులు గ్లాసుడు పిండికి, ఇదిగోండి రెండు చెంచాలు, రెండు కప్పులు పంచదార, రెండు గరిటెలు, కప్పు అయినా బయటైనా ఒకటేనండి. అది ఇదిగోనండి ఆవునెయ్య వేస్తున్నాను. అదిగోనండి రెండు స్పూన్లు వేస్తే చాలు మనకి. ఇంకా నీళ్ళు పోయకూడదండి మనం దీనికి. నీళ్లు పోస్తే ఏమవుతుందంటే మనం ఇంకా కాస్త కొబ్బరి తరుముకుని వేసుకోవచ్చు. అది నీళ్ళు పోస్తే పలచనైపోతుందండి. ఈ పంచదార తడి ఈ నెయ్యికి ముద్ద అయిపోతుంది అన్నమాట అండి మనకి. ఇదిగో చూస్తారా, అది నీళ్ళు పోయకూడదండి. మీరు నీళ్ళు పోసారంటే జార్ కింద అయిపోతుంది, పాకిపోతూ ఉంటుంది, అది బాగుండదు. అందుకని రెండు స్పూన్లు నెయ్యి, రెండు కప్పులు ఏమో పంచదార, ఒక కప్పున్నర బియ్యం, అది అలా వేసుకుంటే మీకు సమంగా వచ్చేస్తుందండి. అది చనివిడి ఇదిగోరండి, ఇది ఒకటి గ్లాసుడు నూపప్పు అండి చిమ్మిలీకి. అది ఇది గ్లాసుడు నూపప్పు పోసిస్తున్నానండి. మిక్సీ పెట్టేస్తాను ఇది కూడా. ఇదిగోండి ఇది చూసారా, ఇలా తెల్లగా నరిగిపోయింది బాగాను మీకు. అది అసలు ఆ గ్లాసుడికి చిన్న గ్లాసుడు బెల్లం వేసుకోవాలండి మనం. చాలు ఇది ఉండైపోతుంది. ఇదిగో చూసా, ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది మనం పన్నెండులో వేసుకుని ముద్దలా చేసుకోవాలండి. మళ్ళీ కొంచెం ఆవునే వేసుకుని ముద్దలా చేసుకుంటే ముద్ద అయిపోతుంది. ఇదిగోనండి ఆవునయ్య రెండు స్పూన్లు వేసాను దీంట్లో కూడాను. కావస్తే మనం కొంచెం తడిచే చేసుకోవచ్చండి, అంతగా అవ్వకపోతే ఇది ఆ బియ్యం. పూజ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. అష్టదళ పద్మం వేసి ఒత్తి పత్తి యజ్ఞోపవీతం ఇవన్నీ రెడీ చేసుకుని, పసుపు ఇవన్నీ రెడీ చేసుకుని మేము పెట్టుకున్నాం. అలాగే మాకు గద్దె నాగమ్మ అని ఉంటుందన్నమాట, అంటే ఇంట్లోనే పుట్టలాగా, అంటే పుట్ట మన్ను రాయిలు ఉంటాయి కదా, ఆ రాళ్ళు మూడు తీసుకొచ్చుకుని ఆ అష్టదళ పద్మం మీద పెట్టుకుని మేము పూజ చేసుకుంటాం. పెట్టుకుని మధ్యలోను ఇందాక పిండి ఆడినది ఉంటుంది అన్నమాట మూరం,
అది ఆ ముగా నీ మీద వేసుకుంటాం పొట్ట కింద లోపల అలా వేసి ఇలాగా కొంచెం నీళ్ళు చల్లుతాం నీళ్ళు చల్లి పసుపు ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ విష్ణు ఓం విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః పురుషోత్తమాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః ఓం ఈ బియ్యంలో ఆడింది ఇందాక చనులు వేసిన తర్వాత ఉంటుంది కదండి ఆ నూక ఇది. అందుకని మనం ఏం చేయాలంటే ఇది నూకని సుబ్రహ్మణ్య స్వామి తండ్రి నూకనిస్తాం మోకనియ్యి నూకనిస్తే మోకనియ్యండి నూకనిస్తాను మోకనియ్యి బాబు నూకనిస్తాం మోకనియ్యి నూకనిస్తాం మోకనియ్యి బాబు నూకనిస్తాం మోకనియ్యి సుబ్రహ్మణ్య స్వామి అని మూడు మాటలు వేసుకోవాలండి. మోకనిస్తాను మోకనిస్తాను నేను మోకనియ్యి బాబు నూకనిస్తాను మోకనియ్యి తండ్రి సుబ్రహ్మణ్య స్వామి తండ్రి తోక తొక్కితే తొలిగిపో పాలు పోస్తూ ఇలా అనమాట అండి. తోక తొక్కితే తొలిగిపో నడుము తొక్కితే నావాడనుకో నడుము తొక్కితే నావాడనుకో పడగ తొక్కితే పారిపో పడగ తొక్కితే పారిపో. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తండ్రి తోక తొక్కితే తొలిగిపో తోక తొక్కితే తొలిగిపో నడుము తొక్కితే నావాడనుకో నడుము తొక్కితే నావాడనుకో పడగ తొక్కితే పారిపో స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తండ్రి అని మన గోత్రము పేరు చెప్పుకుని ఇలా పోసుకోవాలండి. అది అలా పోసుకోవాలండి. అది అలా పోసుకుని తోక తప్పితే తొలిగిపో నడుము తప్పితే నా వాళ్ళు అనుకో పడగ తప్పితే పారిపో స్వామి అలా పాలు పోసుకుంటూ అలా చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత మనం ఆ పొట్ట మీద బంగారం అని తీసుకోవాలండి. ఆ పొట్ట బంగారం అంటే మన మన్ను తీసుకుని మన చెవులకి పాముకోవాలండి కుడి చెవికి. అదండి
అలా పావితే మనకి చెవు పోట్లు అని రావు మాటండి, చెవులో నొప్పులు అవన్నీ రావు మనం, అందుకని అలా చేస్తారన్నమాట అండి. అది ఇదేనా మన పెద్దవాళ్ళు చెప్పినవేననుకోండి ఇవన్నీ. మనం పుట్టలోను కొంచెం చనివిడి చనివిడి చిమిడి వేయాలి. సుబ్రహ్మణ్య స్వామి తండ్రి అని పుట్ట అదిగో పుట్టాలి. Mm-hmm.